గుంటూరు జిల్లా ఇప్పటంలో జనసేన నేతలు ఆందోళన విరమించారు. అధికారులు హామీ ఇచ్చారని చెబుతున్నారు. జనసేన నేతలు ఉదయం నుంచి కూల్చివేతలను నిరసిస్తూ ఆందోళన కొనసాగించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మళ్లీ బుల్డోజర్లు వస్తే హైవే దిగ్బంధిస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే రికార్డుల ప్రకారమే కూల్చివేతలు చేపట్టామని అంటున్నారు అధికారులు. అక్కడికి తొలగిస్తే ఇంట్లో ఏమాత్రం గుంటూరు జిల్లా ఇప్పటంలో జనసేన నేతలు ఆందోళన విరమించారు. అధికారులు హామీ ఇచ్చారని చెబుతున్నారు. జనసేన నేతలు ఉదయం నుంచి కూల్చివేతలను నిరసిస్తూ ఆందోళన కొనసాగించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మళ్లీ బుల్డోజర్లు వస్తే హైవే దిగ్బంధిస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే రికార్డుల ప్రకారమే కూల్చివేతలు చేపట్టామని అంటున్నారు అధికారులు. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పచ్చళ్లు తయారు చేస్తున్నారా? అయితే మీ పచ్చళ్లను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు. గుంటూరు జిల్లా ఇప్పటంలో జనసేన నేతలు ఆందోళన విరమించారు. అధికారులు హామీ ఇచ్చారని చెబుతున్నారు. జనసేన నేతలు ఉదయం నుంచి కూల్చివేతలను నిరసిస్తూ ఆందోళన కొనసాగించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మళ్లీ బుల్డోజర్లు వస్తే హైవే దిగ్బంధిస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే రికార్డుల ప్రకారమే కూల్చివేతలు చేపట్టామని అంటున్నారు అధికారులు. అక్కడికి తొలగిస్తే ఇంట్లో ఏమాత్రం తర్వాత దీనికి సంబంధించి గుంటూరు జిల్లా ఇప్పటంలో జనసేన నేతలు ఆందోళన విరమించారు. అధికారులు హామీ ఇచ్చారని చెబుతున్నారు. జనసేన నేతలు ఉదయం నుంచి కూల్చివేతలను నిరసిస్తూ ఆందోళన కొనసాగించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మళ్లీ బుల్డోజర్లు వస్తే హైవే దిగ్బంధిస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే రికార్డుల ప్రకారమే కూల్చివేతలు చేపట్టామని అంటున్నారు అధికారులు. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పచ్చళ్లు తయారు చేస్తున్నారా? అయితే మీ పచ్చళ్లను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు.